రైతుల విషయంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది అదే రైతులు ప్రభుత్వాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే అదే జరుగుతుంది ఇప్పుడు దేశంలో చూసుకుంటే అదే జరుగుతున్న పరిస్థితి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పి రైతులు చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో అది మోడీ ప్రభుత్వానికి ఎంతవరకు వ్యతిరేకత తెచ్చిపెడుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా నెలకొన్న ఒక ప్రశ్న ఇదే నేపథ్యంలో రైతులకు అన్ని ఉచితంగా అందిస్తున్నాయి కొన్ని ఎన్జిఓ సంస్థలు అది కూడా ఢిల్లీ సాక్షిగా ఎందుకంటే కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో భీష్మించు కూర్చున్నారు రైతులు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలి అని ప్రస్తుతం దేశ రాజధానిలో ఈ అంశం ఒక కుదుపు కుదుపేస్తోంది అనేది ఇప్పటికే నేషనల్ మీడియాలో వస్తున్నమాట అయితే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు వేల సంఖ్యలో రైతులు ఉద్యమం చేస్తున్నారు అదే సమయంలో రైతులు తమ ఆవాసాలను కూడా రహదారిపైన ఏర్పాటు చేసుకోవడం ఇళ్ళకి వెళ్లకుండా అక్కడ అక్కడే తినడం అక్కడే పడుకోవడం ఒక పక్క చలి అంటే ఢిల్లీలో ఏ స్థాయిలో చలి ఉంటుంది అనేది ఎవరికి తెలియని విషయం కాదు చాలా మైనస్ డిగ్రీస్ కాబట్టి అక్కడ చాలా ఆ చలిని తట్టుకొని ఉండలేక ఇబ్బందులు పడుతూ అయినా ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో అక్కడ కూర్చోవడం అనారోగ్యాల బారిన పడుతున్న వారు కూడా ఉన్నారు ఎందుకంటే రైతులు ఎక్కువ వృద్ధులు ఉన్న నేపథ్యంలో సో ఇటువంటి సమయంలో కొంతమంది కొన్ని ఎన్జిఓ సంస్థలు ముందుకొచ్చాయి అయితే నిత్య రైతులకు అందించే నిత్యావసర వస్తువుల విషయంలో ఏదైతే ఉందో ప్రస్తుతం టిక్రీ సమీపంలోని ఒక కిసాన్ మాల్ అని చెప్పి ఏర్పాటు చేశారు ఎన్జిఓ కాల్సా అంటే అంతర్జాతీయ ఎన్జిఓ అనమాట ఇది కాల్సా అనేది అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులందరికీ కూడా అన్నీ ఉచితంగా అందిస్తున్నారు ఈ కిసాన్ మాల్ ద్వారా అంటే వాళ్ళు టూత్ బ్రష్ దగ్గర నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి వాళ్ళ కాళ్ళకి వేసుకునే చొప్పులు కానీ వాళ్ళ తినడానికి ఆహారం కానీ నిత్యావసర వస్తువులు వాళ్ళకి అవసరమైనవి అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులు వెళ్ళి ఆ కిసాన్ మాల్కి వెళ్ళి ఫ్రీగా తెచ్చుకోవచ్చు అనమాట మొత్తం ఆహార ధాన్యాలు వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు కూడా అనేక అక్కడ అందుబాటులో ఉంచారు అంటే ఒక రకంగా రైతులు చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఢిల్లీలో దానికి ఎన్జిఓలు సపోర్ట్ గా ఉండడం వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం రైతులకు అన్ని ఉచితం ఇక్కడ అంటూ ప్రచారం చేయడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందా ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగుతాయి అనేది చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి